హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ హోమ్. ఈరోజు రెసిపీ బాలామృతంతో బర్ఫీ అండి. ఇది చాలా సూపర్గా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. బాలామృతం పిల్లలకి చాలా మంచిది కదా. ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు బాలామృతం పౌడర్, ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు కోకోనట్ పౌడర్ అండి, కొబ్బరి పొడి, ఒక కప్పు షుగర్, వన్ కప్ ఆఫ్ మిల్క్, నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ ఘీ అండి. ఇవండి వీటికి కావాల్సిన పదార్థాలు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ ఘీ వేసుకున్నానండి. దాంట్లో మొదటగా నేను బాలామృతం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత శనగపిండిని కూడా యాడ్ చేసుకుంటాను. ఇవి రెండింటిని మంచిగా పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసే బర్ఫీలకి మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు ఇది కొంచెం కలర్ మారింది కదా. ఇప్పుడు నేను దీంట్లో కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. కోకోనట్ పౌడర్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు. ఇలా ఈ మూడు ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను పాలను యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత షుగర్ నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ షుగర్ అండి. ఇవన్నీ వేసి బాగా కలపాలండి, బాగా తిప్పాలి. చూడండి, షుగర్ అంతా కరిగేలా బాగా తిప్పాలండి. చూడండి, ఇలా తిప్పుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇట్లా మనం తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడగంటుతుందండి. కొంచెం ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి, మంట కొంచెం సిమ్లో పెట్టుకొని దీన్ని ఇలా తిప్పుతూనే ఉండాలండి. చూసారా, ఇది ఈ స్టేజ్లో ఇట్లా దగ్గరకు వచ్చిందండి. ఇంకా కొంచెం ఇట్లా మనం దీన్ని తిప్పుతూనే ఉండాలి, బాగా కలుపుకోవాలండి. ఇట్లా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి, రెడీ అయిపోయింది. మనం ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ప్లేట్లో సెట్ చేసుకోవాలండి. ప్లేట్కి కొంచెం నేను నెయ్యి రాసుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను ప్లేట్లో వేసేసుకుంటున్నాను. చూడండి, ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇలా మంచిగా సెట్ చేసుకోవాలండి స్క్వేర్ షేప్లో. సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గంట సేపు అలానే వదిలేయాలండి. గంట సేపు తర్వాత చూడండి, ఇలా మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వస్తుందో కట్ చేసుకుంటే. చాలా సూపర్గా వచ్చిందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఈ బాలామృతం రెసిపీస్ నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేసి చూడండి. చూడండి, వీటిని ఇప్పుడు నేను ప్లేట్లో సెట్ చేసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇవి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.